సంఘం సమస్యలు చర్చించుకునేందుకు సభ్యుల ఐక్యతకు కార్తీక వన సమారాధన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని కాకినాడ ఎలక్ట్రికల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముమ్మిడి వెంకటేశ్వరరావు సత్యనందం తెలిపారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల సత్యమ్మ తల్లి గుడి వద్ద గల మామిడి తోటలో కాకినాడ ఎలక్ట్రికల్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షులు ముమ్మిడి వెంకటేశ్వరరావు, గార్డెన్ పార్టీ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ సారథ్యంలో గేమ్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా నాయకులు వెంకటేశ్వరరావు, అరుణ్ కుమార్, వెంకట్రావులు అసోసియేషన్ అభివృద్ధి సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ సత్యానందం, వైస్ ప్రెసిడెంట్ కడలి సాయి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ ఎస్ వెంకటరావు, ట్రెజరర్ కేతాన్ జైన్, గార్డెన్ పార్టీ కమిటీ చైర్మన్ కె అరుణ్ కుమార్, సెక్రటరీ సురేష్, అసోసియేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, షాప్స్ లో పనిచేస్తున్న వర్కర్లు పాల్గొన్నారు. కాకినాడ డీలర్స్ ఎలక్ట్రికల్ డీలర్ అసోసియేషన్ కాకినాడ వారికి మా సభ్యులందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం కార్తీక సమారాధన మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరుగుతుంది ఈ సంవత్సరం చాలా సభ్యులందరూ చాలా జయప్రదం చేశారని నేను పొద్దుటే ఉదయం 9 గంటలకి సమారాధనకి, టిఫిన్కి, మధ్యాహ్నం భోజనాలకి, సాయంత్రం 4 గంటల వరకు ఉంటారని, ఈ సంవత్సరం వాళ్ళే ఇంకా సంవత్సరాలు బాగా చేయాలని, మిగతా సభ్యులందరూ బాగా చేయాలని కోరుకుంటున్నాను. సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు అందరూ కలిసి ఈ గార్డెన్ పార్టీని మేము ఈరోజు నిర్వహించామండి. అంతా కూడా అందరు కృషితోనే మేము ఇది చేయగలుగుతున్నామండి. అంతా కూడా బాగా సహకరించారని మా గ్రూప్ సభ్యులు అని షాప్ పేరున చెప్పలేము కాబట్టి మా షాప్ వాళ్ళందరూ కూడా ఇది చేసి మాకు షాప్ అందరూ ఈరోజు క్లోజ్ చేసుకుని వచ్చి సహకరించారు కాబట్టి ఇలా గార్డెన్ పార్టీ చేయగలుగుతున్నామండి. అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మాకు ఎప్పుడు కూడా ఇలాగే సహకరించాలని అందరినీ పేరున కోరుకుంటున్నాం. ఏ మెంబర్ బాడీ వచ్చినా కూడా అందరూ సహకరించి మాకు ఎప్పుడు చేసే విధంగా చేస్తున్నారు. ఈరోజు ప్రతిసారికి వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామండి. ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తున్నాం. అందరూ సహకరించారు కాబట్టి ఇదే విధంగా మీరే వచ్చి కొత్త బాడీకి కూడా అదే సహకరించడం జరగాలి. మెంబర్లు పెరగాలి, అందరూ ఎన్రోల్ చేసుకుని చేయని వాళ్ళని చేయించమని కోరుతూ కొత్త చాపలను కూడా జాయిన్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాం.